ఇంటికొచ్చినాడు మస్తు పైసలున్నాడైతే వెనకా ముందు సోంచాయించరా, అమ్మాడి భవిష్యత్తు నాశనం చేస్తారా? రేయ్, పిచ్చి కుక్కలేకను గంతులేసినవంటే గట్టిగైతే చెప్తున్నా, నా కూతురు పెళ్లి ఎప్పుడు చేయాలనో ఏమంతో చేయాలనో నాకెరిక. కాంట్రాక్టర్ సార్ నాకెరికే, ఆయన కొడుకేసువంటోడో నాకెరికే. చానా మంచి పిల్లగాడు. చూడ్రా చూడు, దొరబాబు లెక్క ఎట్లున్నాడో. మన సొంటోళ్ళు వెతికితే దొరుకుతాడా రా ఈ సొంటోడు? అమ్మాయి పద్ధతి నచ్చి తనిటి కూడలు చేసుకోనికి మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చిండ్రా. ఎట్లైనా పరీక్షలైనాక బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నాం కదా. అంటే నువ్వనుకుంటే అయిపోతుందా? అమ్మాడికి నచ్చొద్దా? అరే నా బిడ్డకు నచ్చదా, నువ్వెట్లా చెప్తావురా? అరే నీకు పెద్ద దండం పెడతాను మావా, నా మాటిను. అమ్మాడికి ఇప్పుడు పెళ్లి చేసుకోదు, నువ్వు బలవంతంగా పెళ్లి చేసి అమ్మాడి గొంతు కొయ్యొద్దు మావా. అరే పోరా సంకినాయల, నీ దిమాకి ఎంత సంజాయించినా సమజ్ కాదు పా మావా. అరే ఒక పాలు నేను చెప్పేది ఇన్మా. రేయ్, మీ మామ కంటే ఎక్కువ తెలుసారా నీకు? అది కాదత్తా, నువ్వు మాట్లాడుకురా. పరిచయలయ్యాక మేమే బిడ్డను అడుగుతాం, ఈ బాబు అంటే ఇష్టం లేదు అంటే తల వంచైతే తాళి కట్టించాం. పరిచయలయ్యే వరకు బిడ్డకి ఊసు తెలవనికే వీల్లేదు, సమజైందా? ఏమైందమ్మా? సీను మీద ఎందుకు కోపడుతున్నావు? ఏం లేదు బిడ్డా, ఈయనకి నాకెప్పుడు ఉండేటిదే కదా, ఏదో మాజాకులు చేస్తున్నాడు ఏమ్రా సీన్గా, అంతేగదా. మిమ్మల్ని చూస్తుంటే మజాకులు చేస్తున్నట్టు లేదు, దేని గురించో లొలిబెట్టుకున్నట్టుంది. ఏ నువ్వు మంచిగున్నావు బిడ్డా, మేమెందుకు లొలిబెట్టుకుంటాం? నువ్వుండు నాయనా, నువ్వు చెప్పు సీను, ఏమైంది? మాట్లాడమేంది సీను, ఏమైంది? నాకేం తెలియదు అమ్మాడి, నేను చెప్పాను. నీకేం తెలియకపోవడమేంది? గాడిగట్లే ఏదో వాగుతుంటాడు బిడ్డా, నువ్వే చదువుకుపో పో. సీనూను అడుగుతా అంటే నువ్వు బదిలిస్తావేంది నాయనా? అమ్మాడి నువ్వు కాస్త ముంగటొచ్చుంటే బాగుండేది. ఊర్ని ఈ ఏదో నిజం చెప్పేసేటట్టున్నాడు. ఇంతకు ముంగట ఏం జరిగిందంటే, అరే సీన్గా నీకేదో అర్జెంటు పనుందని జల్దీ పోవాలని చెప్పినావు కదరా, గిట్ల నువ్వు వీడ సోది చెప్పుకుంటూ ఊరి మీద తిరిగితే నీకు పైసలే నుంచి వస్తాయిరా, జల్దీ పో. అరే నేను చెప్పింది వినపడతలేదా? నువ్వు గిట్లే పనిచేసినావంటే ఇక బ్యాంక్ పైసలు కూడా నువ్వు కట్టలేవు, జల్దీ పో పో.